ఈ క్యాంపు వల్ల చాలా మంది లబ్ధి పొందారు. దీనిని ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆయన కారికి నాగేశ్వరరావు గారికి వీళ్ళందరూ రుణపడి ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని, దీన్ని కొనసాగిస్తారని మా మనవి. ధన్యవాదాలు. కృష్ణా జిల్లా వేర్లపాడు గ్రామం అండి. ఇప్పటికీ శంకరకంటి వైద్య ఐ క్యాంప్ ద్వారా ఇప్పుడు మేము ఇది 12వ క్యాంప్ నిర్వహిస్తున్నాం. సుమారు ఈ 12 క్యాంపులు కూడా సుమారు 1500 నుంచి దాదాపు 2000 వరకు ఆపరేషన్లు జరిగినాయి. ఇది మొట్టమొదట మాకు ఈ క్యాంపు పరిచయం చేసి ఆయన ఆధ్వర్యంలో నడిచింది డాక్టర్ శావ నాగేశ్వరరావు గారు. మాకు ఇది అమెరికా నుంచి మాకు చెప్పాడు. ఇకప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం ఈ వీర్లపాడు గ్రామ ప్రజల సహకారంతో. ఈ క్యాంపుని నిర్విఘ్నంగా ఇప్పటివరకు జరుగుతుంది, జరుపుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు రాయలేదు. మాకు వీర్లపాడు గ్రామంలో సుమారుగా ఒక 12 సంవత్సరాల నుంచి శావ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారు మా ఊళ్ళో క్యాంపు నిర్వహించడం, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కళ్ళ ఆపరేషన్లు ఫ్రీగా చేయటం, శంకర్ కంటి ఆసుపత్రి వారు వెహికల్ పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మనిషి లేకుండా తీసుకొచ్చి మళ్ళీ గ్రామంలో దింపే ఘనత శంకర్ కంటి ఆసుపత్రి వారిది. అట్లానే ఈ సంవత్సరం కూడా మాకు గ్రామంలో ఉన్న వాసిరెడ్డి మల్లయ్య గారి కుమారుడు రాధాకృష్ణ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంతో ఈ క్యాంపు ఖర్చు మొత్తం కూడా రాధాకృష్ణ గారు భరించడం, అట్లానే ప్రతి సంవత్సరం మాకు ఒక డొనేటర్ రావటం, ఇక్కడ ఈ క్యాంపుకి అవకాశానికి ఆర్థికపరమైన అంశాన్ని చేకూర్చడం జరుగుతుంది వీర్లపాడు గ్రామంలో. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా నిర్వహిస్తున్నాం. అనేక గ్రామాల నుంచి అనేక మంది పెద్దలు చిన్నలు కూడా ఈ కళ్ళ ఆపరేషన్లో సక్సెస్ అయ్యి దాదాపుగా 2-3 వేల మందికి ఇప్పటికి మేము కంటి ఆసుపత్రిని నిర్వహించడం జరిగింది వీర్లపాడు గ్రామంలో. రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలానే నిర్వహిస్తామని తెలియజేస్తాం. శంకర్ హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాంప్కి మా పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ని చూడడానికి వచ్చాం. పేషెంట్లు ఎంతమంది వచ్చారు? 150 మెంబర్స్ దాకా వచ్చారు.